ఇట్లా అనిపిస్తుంది మొత్తం మటలిపేసింది ఇక. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది క్లచ్ పెట్లు పోయినాయి అంటే. ఫస్ట్ దూరంకే చూసేటప్పుడు నా బండినా ఏదేంద్రా 250 ఇడ కూడా ఉందని చూస్తే సముద్రం హే గాయ్స్ దిస్ ఇస్ వంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ది బైకర్. సో రైట్ నా నేను వచ్చేసి కొండాపూర్లో ఉన్నాను. సో ఇది ఏంటంటే మనకి కేటీఎం ఆల్ బైక్స్ అనేది సర్వీస్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మన రాజాన ఉన్నాడు కదా ఇక్కడ రాజానా. సో మన నీ పేరు డేవిడ్. సో మన బండికి ఇద్దరు చేస్తారు గాయ్స్. ఎవరికైనా బైక్ సర్వీసింగ్ ఏమైనా చేయించుకోవాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. కొండాపూర్ కెవిన్ బైక్ జోన్ షాప్ పేరు వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ పెడతాను. సో నియర్ బై హైదరాబాద్లో ఉన్న ఇంకోటి కొండాపూర్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి. సో కంప్లీట్ సర్వీసింగ్ అయితే మంచిగా చేస్తాడు, మీకు వర్త్ అనిపిస్తుంది. అండ్ మీరు ఇంకోటి ఏంటంటే మీ బండి రిపేర్ చేసేటప్పుడు సర్వీస్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చి కూర్చొని మంచిగా మీ మీ కళ్ళ ముంగంటే మంచి రిపేర్ అవుతుంది బండి. చూసాం నా బండి అయితే క్లచ్ ప్లేట్స్ అయితే పోయినాయి, మొత్తం కంప్లీట్లీ చేంజ్ చేయాలి కదా, ఎందుకంటే ఇంకొక పెద్ద రైడ్ వస్తుంది సూన్. ఇంకొక 1 వీక్లో ఆ రైడ్ స్టార్ట్ అయిపోతుందా. బయటికి మొత్తం తీసేస్తాను. సో కొత్త సామాన్ వచ్చేసి ఈడున్నది. సో ఇదంతా కిట్. సో మొత్తం చేంజ్ చేయాలంటే ఇవన్నీ కిట్ అంతా వేసుకోవాలి. సో 1 బై 1 చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి క్లచ్ ప్లేట్లు ఈ కిట్ ఇది. అండ్ మనకి మోటుల్ ఇంజన్ ఆయిల్. సో మనం మన బండికి 1.7 లీటర్ తీస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి ప్యాకింగ్. ఇది ఆయిల్ ఫిల్టర్ అండ్ ఇది ఫ్యూయల్ ఫిల్టర్ అండ్ స్పార్క్ ప్లగ్. సో ఇంకోటి ఏంటంటే మనం క్లచ్ కేబుల్ కూడా చేంజ్ చేసుకోవాలి అండ్ క్లచ్ లివర్. ఇంకోటి మన బండికి జనరల్ సర్వీసింగ్ ఎట్లా చేస్తామో కంప్లీట్ చేసి చేయాలి, ఎందుకంటే క్లచ్ పెట్స్ పోయినాయి అంటే మనం ఇంజన్ ఆయిల్ కంపల్సరీ చేంజ్ చేయాలి. సో చూడొచ్చు ఎగిరిపోయినాయి మొత్తం. సో చూడొచ్చు ఇది క్లచ్ ప్లేట్. సో ఇవి ఎన్ని ఉంటాయన్న మొత్తం టోటల్? 7 ఉంటాయి మొత్తం పోయినాయి అన్న అవి. సో పోతే ఎట్లుంటాయి చూడు క్లచ్ ప్లేట్స్. ఇప్పటికీ హీట్ ఉంది, బండి బాగా నడిపిస్తుంది, చాలా హీట్ ఉంది కదా. సో ఇట్లాంటి మొత్తం కథ ఉంటుంది చేంజ్ చేయాలంటే. సో అందరు ఏమనుకుంటారు ఈజీ అనుకుంటారు, అదే చేసేస్తాం మనం అన్నీ చేసేసుకుంటాము, చేయలేరు. పర్ఫెక్ట్ మనకి ప్రొఫెషనల్ వస్తేనే చేయాలి, లేకపోతే చేయదు ఇక. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇంజన్ పైన ఉంటాయి కదా బండిది. సో గాయ్స్ ప్రెజెంట్ అయితే మన బండి కండిషన్ ఇట్లుంది, బిఫోర్ ఇట్లుంటుంది ఆఫ్టర్ ఇట్లుంటుంది చూడొచ్చు మీరు. సో మొత్తం మీరు ప్యానల్ ఇగినా అన్నీ ఇచ్చేస్తే ఇట్లుంది మన హాలత్, బండి హాలత్. సో చూడొచ్చు ప్యాకింగ్ మొత్తం అతకపోయింది.
పోయి చూడొచ్చు ఇది ఓల్డ్ మొత్తం అంతా ఆయిల్ ఆయిల్ మొత్తం ఎగిరిపోయింది ఇక్కడ సో కొత్త ఇది అండ్ మొత్తం ప్యాకింగ్ అనేది కంప్లీట్ కిట్ కదా సెట్ ఇది ఓకే సో ఇట్లుంది ఇక కథ మొత్తం అండ్ ఇది డిఫరెంట్ చూడొచ్చు కొత్త అండ్ పాత ఇట్లునే సో పాతవి కూడా చూపిస్తా మొత్తం ఏడికి పడతా అవి మొత్తం మాలిపోయినాయి సో ఇట్లుంటుంది కదా చలో మరి సో ఇప్పుడు మొత్తం న్యూ పార్ట్ వేస్తుండన్న सो दिन तरह बं मूवेंट मोतम किंदे पड़पिंदी सो अब अर्थम क्लच प्लेट होना मैं शशि चपेन ऐक्चुअली बंडी मोतम क्लच प्लेट लगेपैना मन स्टंट ने कदा सो स्टंट ने मन की वीली पापअप कावाले मेन मन की क्लच अने प्रापर उ सो पिकअप लेकिन अं बी सो अर्थम अरे क्लच प्लेट होना सो मैं केटीएम शोरूम पी क्लच प्लेट्स कोसम आर्डर पेटना सो क्लच प्लेट्स वे कंप्लीट किट वे मन की
5200 చేంజ్ వచ్చింది మనకి. మనం క్లచ్ ప్లేట్స్ మొత్తం చేంజ్ చేసాం కదా, అంటే కంప్లీట్ కిట్ చేంజ్ చేయాలి. యాక్చువల్లీ కొంతమంది ఏమనుకుంటారు అంటే క్లచ్ ప్లేట్లు పోయినాయి అంటే ప్లేట్స్ అనేది ఓన్లీ చేంజ్ చేస్తారు, అట్లా చేయకండి. కంప్లీట్ కిట్ అనేది చేంజ్ చేసుకుంటే బండి కొన్నాక ఎట్లుంటుందో పికప్ అట్లా వచ్చేస్తాం మొత్తము. గైస్ చాలా మంది ఇక్కడ మనం మీటర్ సెట్ చేసుకోవడానికి చాలా మంది అడుగుతారు కదా, అండ్ యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ కూడా ఏం లేవు. సో బాయ్, ఇది ఎట్లా సెట్ చేయాలి? ఇది సర్వీస్ రీసెట్ వచ్చేసి ఓడోమీటర్లో పెట్టుకోవాలి. ఓకే, టోటల్ రీడింగ్ పెట్టేసి కింద సెట్ బటన్ ప్రెస్ చేస్తే చేంజెస్ వస్తాయి. ఇలా నెక్స్ట్ సర్వీస్ అనే దానికి 5000 సెట్ ఉంది కదా, ఈ ప్లేస్లో పెట్టేసి సర్వీస్ 5000 ఉంది కదా, అక్కడ 0 వస్తుంది మైనస్ అనేది. ఆ టైంలో మనం ఇలా ప్రెస్ చేసి ఒక 10 సెకండ్ పెట్టుకుంటే నెక్స్ట్ సర్వీస్ 7500కి సెట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ సెట్ చేసిన కాబట్టి 7500కి ఉంది. ఓకే, అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఆర్పిఎం చేంజ్ చేసి ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఆర్పిఎం ఫస్ట్ ట్రిప్ 1లో పెట్టుకొని ఓడో మూడు బటన్ ప్రెస్ చేసుకోవాలి, అయితే ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆర్పిఎం, ఫస్ట్ ఆర్పిఎం అంటే మనకి ఫస్ట్ ఆర్పిఎం పెరగాలంటే ఫస్ట్ సెకండ్ ఆర్పిఎం పెంచాలి మనం. ఇప్పుడు సెకండ్ ఆర్పిఎం పెంచాలని అంటే ట్రిప్ 2లోకి వెళ్ళాలి. ఓకే, ట్రిప్ 2లోకి వెళ్ళినాక అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ చేంజ్ అయిపోతుందా, స్విచ్ అయిపోతుందా? ట్రిప్ 2లో మనకి మూడు బటన్ ప్రెస్ చేస్తే ట్రిప్ 2 చేంజెస్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎంతైతే ఆర్పిఎం కావాలో అంత పెంచుకున్న తర్వాత ట్రిప్ 1 దాని బ్యాక్ సైడ్ నుంచి పెరుగుకుంటూ వస్తుంది. ఓకే ఓకే, ట్రిప్ 2 లో మనం చేంజ్ చేస్తే ట్రిప్ 1లకైనా ఆటోమేటిక్ పెరుగుతుంది, లేకపోతే అక్కడికి లాక్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ట్రిప్ 1లో సెట్ చేసిన తర్వాత చెప్తాను. సో ఆర్పిఎం లాక్ కూడా చాలా మంది అడుగుతారు కదా, ఆర్పిఎం ఎట్లా లాక్ తీయాలి అండ్ ఎట్లా పెంచుకోవాలని చెప్పి. ఇప్పుడు నేను ట్రిప్ 2లో 12,500 పెట్టాను కాబట్టి ట్రిప్ 1 పెరుగుతుంది. అవునవును, ఇది మొత్తం మొత్తం అయిపోయింది. అది ఏంటంటే ఫస్ట్ ఆర్పిఎం వచ్చేసి ఇప్పుడు నేను 7500కి సెట్ చేశాను, సెకండ్ ఆర్పిఎం 10000కి సెట్ చేస్తే మనం 7000 ఆర్పిఎంలో లాక్ అయిపోద్ది. అవును, 7000లాక్ అయిపోతుంది, రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. అవును, 10000లో మొత్తమే లాక్ అయిపోద్ది. అంటే ఆ తర్వాత ఇక బండి వెళ్ళదు, ఈ రెడ్ బ్లింకర్ వచ్చినప్పుడు మనకి డేంజర్ ఉన్న గేర్ మార్చుకున్నాం చూపిస్తుంది. ఓకే ఓకే, చెక్ చేసుకోవాలి. సో చూసారా గైస్, ఆర్పిఎం అండ్ మనకి ట్రిప్స్ ఎట్లా చేంజ్ చేసుకోవాలో. సో సర్వీస్ కూడా కంపల్సరీ, ఈ వీడియో అయితే కంపల్సరీ చూడండి, ఎందుకంటే మనకి సర్వీస్ అండ్ ఆర్పిఎం ఎట్లా చేంజ్ చేసుకోవాలో సో దీంట్లో ఉంటుంది. నాకు తెలిసి అయితే చాలామంది అయితే ఎవరు చేయలేరు, చాలామంది ఇంకా డౌట్స్ ఉంటాయి ఎట్లా చేంజ్ చేయాలో కూడా. సో ఈ వీడియో చూస్తే మనకి ఇక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక టైం సెట్ మూడు బటన్, ఇంకోటి టైమింగ్ సెట్ కూడా అడుగుతారు కదా, రెండు బటన్స్ 5 సెకండ్ ప్రెస్ చేయాలి. ఓకే ఓకే, మూడులో ఓడలో ఓడలో అయితే అప్పుడు బ్లింక్ అవుతుంది, కింద బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనకి 16 అంటే 4 అవుతుంది ఆ టైం. అవును, 16 బట్టి మళ్ళీ రెండు ప్రెస్ చేసుకోవాలి. ఓకే, అవన్నీ ప్రెస్ చేసుకుంటే మనకి టైం సెట్ అయిపోతుంది. టైం ఉంటుంది, టైం కదా. సో టైం వచ్చేసి అవును మన వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ టైం కదా. సో 4:05 అవుతుందన్నా, 4:05 అంటే 24 అవర్స్ ఉంటుంది, 12 అవర్స్ ఉండదు. 16:05 సెట్ అయిపోయింది. సెట్ అంటే ఇక రెండు ఇలా సెట్ చేసుకున్నాక రెండు బటన్ మళ్ళీ 5 సెకండ్ ప్రెస్ చేసి సెట్ అయిపోయింది. ఓకే అన్నట్ అండి, సర్వీస్ రిసీట్. సో ఇది సర్వీస్ రిసీట్. చాలామంది ఏమనుకుంటారు అంటే షోరూమ్ పోయి సర్వీస్ రిసీట్ చేసుకోవాలా, అది చేసుకోవాలంటారు, కానీ ఈజీ అయ్యి చిన్న ఇంజన్ ఆయిల్ మారుస్తేనే చేయాలి సర్వీస్ రిసెట్. ఇంకోటి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తేనే సర్వీస్ చేయాలా? చాలా మంది అది మీటర్లు వస్తలేదు మళ్ళీ చేంజ్ చేయాలి. ఓకే, చేసుకుని ఇంజన్ ఆయిల్ మార్చకపోతే మళ్ళీ ఇంజన్ సీజ్ అయిపోతుంది, అది కూడా జాగ్రత్త. చూసారు కదా, ఇంజన్ కూడా సీజ్ అయిపోతుంది, జర చూసుకోండి. అంటే ఇంజన్ ఆయిల్ మనం మీటర్ చూసే సర్వీస్ చేసుకుంటాం మేము, అదే మనం మీటర్లో వస్తుందో లేదో చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఆయిల్ మార్చిన తర్వాత మార్చుకోవాలి. ఎవ్రీ 5000 ఇవ్వాలి ఆయిల్ చేంజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఎవ్రీ సర్వీస్ ఇప్పుడు ఎట్లా ఉంటా అంటే 7500 కంపెనీ వాడిస్తాడు. కొన్ని స్పీడ్ లో ఇంత బ్రేకే వాడాలి, ఇంత అవును అలా ఏం చేయలేదు. 5000 చేసుకుంటే ఇంజన్ నీట్ గా ఉంటుంది. ఓకే, సో మన బండి అయితే కంప్లీట్ సర్వీస్ అయితే అయిపోయింది, క్లచ్ ప్లేట్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ట్రాల్కి వెళ్తుంది. గైస్ షాప్ నేమ్ వచ్చేసి కెవిన్ బైక్ జోన్. సో ఇక్కడ చూడొచ్చు బోర్డు. సో మీకు లొకేషన్ కూడా ఇచ్చాను. సో గైస్ బండి అయితే కంప్లీట్లీ సర్వీస్ అండ్ మన క్లచ్ కిట్ కూడా మొత్తం కంప్లీట్లీ ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో బండి మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక మొత్తం సెటప్ అయిపోయింది, ఇక చాలా క్లీన్ అండ్ నీట్గా కొడుతుంది. ఇంకోటి మొన్నటి వరకు అయితే మన బండి అసలు మూమెంట్ కూడా అంత ప్రాపర్గా లేకుండే,
ఇప్పుడైతే అసలు వేరే లెవెల్ ఉంది ఇక పికప్. అసలు ఇక ఫస్ట్ ఇయర్లో మొత్తం ఇట్లా వీలీ పాపప్ అయిపోతుంది బండి అయితే. సో ఇంకోటి ఏంటంటే టైర్స్, ఇప్పుడు టైర్స్ ఆర్డర్ పెట్టాలి మొత్తం, కంప్లీట్ టైర్స్ మొత్తం మొత్తం పోయినాయి. సో నేను వేపించే టైర్స్ వచ్చేసి అపోలో ఆల్ఫా H1. ఇక బండి గురించి ఇంకేం చెప్తాం, ఈ ఆల్ సెట్ ఉన్నది మొత్తం క్లీన్ అండ్ నీట్. ఇక బండికి అయితే ఇప్పుడు ఏం లొల్లు రావద్దని చెప్పి నేను అనుకుంటున్నా. చలోదండి. సో చూసారు ఇక బండి కండిషన్ నాకైతే మంచిగా సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ఎందుకంటే బండి మాత్రం వేరే అంటే వేరే లెవెల్ చేసిండో, మంచిగా నీట్గా అయిపోయింది. బండికి వచ్చేసి మనం క్లచ్ ప్లేట్స్ ఇన్స్టాలేషన్ అయిపోయింది అండ్ క్లచ్ లివర్, క్లచ్ కేబుల్, ఎందుకంటే ఈ మూడు ఉంటేనే మనకి బండి అనేది పికప్ అండ్ అంతా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో అసలు ఇట్లా వీలీ పాపప్ అవుతుంది, క్రేజీ అనిపించింది నాకైతే. ఇక నాకు తెలిసేది ఇప్పటి నుంచి బండి మంచిగా మైలేజ్ ఇస్తుంది. ఇక ఇంకేం లేదు, ఇక చూసాం ఇంకేమన్నా. నాకైతే ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు, ఆల్ చెప్తుంది బండి అయితే. సో గాయ్స్ ఈ వీడియో గిట్ట మీకు నచ్చిందంటే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ద బైకర్. చలో మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చలో బాయ్.